అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫేస్ మీద ఉండే డార్క్ సర్కిల్స్ అలాగే మన మౌత్ చుట్టూ బ్లాక్నెస్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్నెస్ పోవటానికి చిన్న స్క్రబ్ చెప్తాను. మనం బియ్యాన్ని కొంచెం మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇలా రవ్వలాగా. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం, ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. ఒక స్పూన్ ఈ రవ్వ తీసుకోవాలండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కొంచెం టమాటో రసం, ఈ టమాటో రసం అన్నది మనకి స్మూత్నెస్ని ఇస్తుంది, స్కిన్ అనేది గ్లోయగా కనిపిస్తుంది. దీన్ని మిక్స్ చేయాలి. చూసారుగా, మనం దీనిని ఇలా కలిపి పెట్టుకుని ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు స్క్రబ్ చేసినా ఈ యాంగిల్లో అయితే ఇలా చేయకూడదండి. ఇలా ఇది నేచురల్ మెథడ్. మనకి ఇలా వీక్లీ ఒకసారి చేస్తూ ఉండే మన కళ్ళ కింద మన రెప్పల పైన బ్లాక్నెస్ అనేది చాలా పోతుంది, చాలా వరకు పోతుందండి. చాలామందికి మౌత్ చుట్టూ కూడా చాలా బ్లాక్నెస్ ఉంటుంది, అది కూడా రిమూవ్ అవుతుంది ఇలా చేయటం వల్ల. స్కిన్ అన్నది మనకి చాలా స్మూత్గా కూడా ఉంటుంది, గట్టిగా రఫ్ చేయకూడదండి. స్మూత్గా ఒక 15 మినిట్స్ ఇలా స్క్రబ్ చేయాలి. 15 మినిట్స్ ఇలా స్క్రబ్ చేయాలి. ఇలా ఒక 15 మినిట్స్ ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 15-18 మినిట్స్ కంపల్సరీ ఈ ప్యాక్ అన్నది ఆరాలండి. ఈలోపు మీకు నేను ఈ శీతాకాలంలో మనకి పెదాలు అన్నవి పగిలిపోతూ ఉంటాయి, దానికోసం చిన్న టిప్ చెప్తాను. ఈ శీతాకాలంలో మనకి పెదాలు సహజంగానే పగులుతూ ఉంటాయి. కొంచెం ఒక 1/2 స్పూన్ పంచదార తీసుకోవాలి, షుగర్, దీంట్లో కొంచెం హనీ, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మనకి పెదాలు కూడా నీట్గా ఉంటాయి, అలాగే కలర్ కూడా బాగుంటుందండి. చాలా
లైట్ గా స్క్రబ్ చేసుకోవాలి పెదాలను కూడా. మనకి పెదాల మీద మురికి ఏముంటుందిలే అనుకుంటాము, కానీ ఉంటుందండి. ఎంతో కొంత మనకి డస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇలా మనం పెదాలని స్క్రబ్ చేయటం వల్ల పెదాలు అన్నవి పగలకుండా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. అలాగే తేనె వేసాం కదండి, దానివల్ల కలర్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ స్క్రబ్ చేసుకోవాలి. చూసారుగా ఫేస్ అనేది నీట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. మనం వీక్లీ వన్స్ ఇలా చేస్తే మన కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ పోతుంది, మన రెప్పల పైన కూడా చాలా బ్లాక్నెస్ ఉంటుందండి, అది కూడా పోతుంది, నీట్గా ఉంటుంది. అలాగే పెదాలు కూడా మనకి పగలకుండా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే మీరు పక్కనున్న బెల్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.